గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటించారు. దుగ్గిరాల మండలం కొడవరులో కరోనా నుంచి కోలుకున్న 40 మందిని లోకేష్ పరామర్శించారు. కరోనా సమయంలో బాధితులకు లోకేష్ అండగా నిలిచి టెలీ కన్సల్టేషన్ ద్వారా ఎన్ఆర్ఐ వైద్యం అందించారు. ప్రస్తుతం వారు కరోనా నుంచి కోలుకోవడంతో గ్రామానికి వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. గోడబరులో అధికార పార్టీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న గోరంట్ల అనిల్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విజయవాడలో ప్రజా సమస్యలు నగరాభివృద్ధిపై గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని వైసీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ తెలిపారు. 143 అంశాల ఎజెండాతో పాటు మరో 103 సమస్యలపై చర్చిస్తామన్నారు. పన్నుల పెంపుపై ఇప్పటికే ప్రజా అభిప్రాయ సేకరణ చేశామని, కౌన్సిల్ సమావేశంలో 198 జీవోపై చర్చించబోమని చెప్పారు. పన్నుల పెంపు నిర్ణయం కేంద్రం పరిధిలోని అంశం మాత్రమే అని వైసీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో రోడ్డు దుస్థితిపై టీడీపీ నిరసన తెలిపింది. ద్వారంపూడి నుంచి మండపేట వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలంటూ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రోడ్లపై ఉన్న గోతుల్లో వరినాట్లు వేసిన నిరసన తెలిపారు. గోతులను జేసీబీ సాయంతో పూడ్చేందుకు ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. కర్నూలు జిల్లా సిరివేళ్ల మండలం గోవిందపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో ఉన్న వాహనం అలజడి రేపింది. గ్రామ శివారులో చక్కర్లు కొట్టడంపై అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. పోలీసుల రాకను గమనించిన అగంతకులు వాహనాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి పరారయ్యారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఔలమందలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని కిడ్నాప్ చేసిన యువకుడు అత్యాచారం చేశాడు. గ్రామ శివారులో ఒంటరిగా వెళ్తున్న యువతిని ఇద్దరు యువకులు బైక్పై తీసుకువెళ్లారు. వారిలో ఒకడు అత్యాచారం చేసినట్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వంశీ కృష్ణ అనే ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం యువతిని ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డిలో మినీ సూపర్ మార్కెట్ యజమాని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. యజమాని దుర్గాప్రసాద్ 5 కోట్ల వరకు అప్పులు చేసి పరారయ్యాడని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అదృశ్యమయ్యే ఒకరోజు ముందు దుర్గాప్రసాద్ తన మినీ సూపర్ మార్కెట్ షాప్ను విక్రయించాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు తమ డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు. సిద్దిపేటలో స్థానికులతో కలిసి టీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. 14 వార్డులో తమ ఇళ్ల మధ్యలో ఉన్న సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లను మరో చోటకు తరలించాలని స్థానికులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. స్థానికులకు మద్దతుగా టీఆర్ఎస్ నేతలు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారికి వినతి పత్రం అందజేశారు. గోడౌన్ల కారణంగా తమ ఇళ్లలోకి పందికొక్కులు పురుగులు వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీటిని తరలించాలని కోరారు. పోలీసుల పేరు చెప్పి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని దోచుకున్న ఘటన కృష్ణా జిల్లా వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం సీసాలు తీసుకొస్తుండగా 5 వ్యక్తులు అడ్డుకున్నారు. తాము పోలీసులమంటూ ప్రశ్నించారు. అతడి నుంచి 50 మద్యం సీసాలతో పాటు ఫోన్పే ద్వారా 7,000 రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత తేరుకున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలో కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వినగడప దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. చీమలపాడు నుంచి గంపలగూడెం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ మండలం
పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి కందనవెల్లి దగ్గర వాగులపై తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు వరద నీటిలో కొట్టుకుపోయింది. మన్సాన్పల్లి కందనవెల్లి దగ్గర శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలను కూల్చివేసి కొత్తగా నిర్మిస్తున్నారు. రాకపోకల కోసం ప్రత్యామ్నాయంగా రోడ్డు వేశారు. అయితే భారీ వర్షాలకు ఈ రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో తాండూరు హైదరాబాద్ రోడ్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాండూరు వెళ్లాలంటే చుట్టూ తిరగాల్సి వస్తోందని స్థానికులు వాపోయారు.